మార్గము యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము దైవ మార్గము సించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు. కరపత్రములు, మైక్ సిస్టమ్, వాక్యము, దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం. ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. దైవ మార్గం వర్తమానాలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దేవాదేవుడు బహుగా దీవించి వర్ధలు చేయనుగాక. ఈ మాటలు వింటి ద్వారా మీరు పరలోక రాజ్యం చేరవచ్చు, దేవుని దీవెనలు ఈ భూలోకంలో ఎలాగూ పొందవచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఈరోజు మన అంశం యాజకులు. యాజకులు అంటే ఆ రోజుల్లో యాజకులు అనేవాళ్ళం, ఈ రోజుల్లో పాస్టర్స్ అంటున్నాం. వీరి గురించి మనం కొన్ని అంశాలు నేర్చుకుందాం. యాజకుల్ని దేవుడు ఏమంటున్నా అంటే తన దూత అంటున్నాడు. మలాకి లో దేవుడు ఏం రాపించాడంటే 2:7 యాజకులు సైన్యములకు అధిపతి యగు యెహోవా దూతలు. దేవుని దూతలని దేవుడే రాపించాడు. అంటే ఈరోజు పాస్టర్స్ని మనం ఏమంటాం, దేవుని దూతలు అని అంటున్నాం. ఇది ఎక్కడ రాయబడిందంటే హగ్గయి 1:13 చూస్తే యెహోవా దూత అయిన హగ్గయి అని రాయబడింది. హగ్గయి యాజకుడు. హగ్గయి దేవుని చేత పంపబడినవాడు, దేవుని మాటలు చెప్పేవాడు, దేవుని పక్షంగా ప్రకటించేవాడు. దేవుని దూత అయిన హగ్గయి అని వ్రాయబడింది. హోషే గ్రంథము 4:6, నా జ్ఞానులు జ్ఞానము లేని వారే నశించున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నన్ను విసర్జించున్నావు. అంటే దేవుడే భూలోకంలో జ్ఞానం కలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథం జ్ఞానం కలిగింది, దాన్ని విసర్జించినట్లయితే మనం దేవుణ్ణి విసర్జించినట్టు. దైవగ్రంథాన్ని మనం విసర్జించినట్లయితే దేవుణ్ణి విసర్జించినట్లుగా ఇక్కడ వ్రాయబడింది. దైవగ్రంథం చదువుతున్న వారు దేవునితో నడిచేవారుగా మనం గ్రహించవచ్చు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నిన్ను మరచితిని అంటున్నాడు దేవుడు. పవిత్ర గ్రంథమైన బైబిల్ని మనం మరిచినట్లయితే దేవుడు మనని మరుస్తాను అని అంటున్నారు. యాజకులు దేవుని మాటలను, దేవుని ధర్మశాస్త్రమును విసర్జించారు అని కూడా రాయబడింది. అంటే ఈరోజు సరైన ప్రిపరేషన్ లేకోకుండా, సరైన అవసరమైన మాటలు చెప్పుకోకుండా కళ్ళ బొల్లి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు అనేకులు. వారి కడిపే వారి దేవుడని ఒక చోట రాయబడింది. ఏదో 4 ఎదుటివారికి ఇష్టమైన మాటలు మాట్లాడి, సోదివారు చెప్పినట్లుగా చెప్పి, వారిని మెప్పించి వారి ద్వారా ఈ జీవమునకు కావలసిన డబ్బును వారు పొందుతూ ఉన్నారు. దేవుడేమంటున్నా అంటే నా నీతిని, నా ధర్మశాస్త్రాన్ని, నా యథార్థతను, నా మార్గాన్ని, శిలువ మార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా బోధించండి అని ఈరోజు పాస్టర్స్కి దేవుడు చెబుతూ ఉన్నారు. మత్తయి సువార్త 23:2 శాస్త్రులు పరిశీలు మోషే పీఠ ముందు కూర్చుంటారు. వీరు చెప్పు వాటినన్నింటినీ మీరు గైకొనాలి అంటున్నాడు. పాస్టర్ సంఘంలో ఏదైతే చెప్తాడో, బైబిల్ ప్రకారం ఏదైతే బోధిస్తాడో వాటినన్నిటి మీరు గైకొనాలని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. వారి క్రియల చొప్పున చేయకుడి. మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు మా ఊరు వచ్చారు కాబట్టి మీలో ఒకళ్ళు ప్రసంగం చేయండి ఆదివారం నాడు అని చెప్పాడు. శనివారం నాడు మేము ప్రసంగం చేస్తూ ఉన్నాం. ప్రసంగం అయిపోయింది, ఆయన చేతిలో బీడి కట్టదీసి నలిపి మా ముందు అక్కడ పడేసి ఏడుస్తున్నాడు పాస్టర్ గారు. చాలామంది ఆ రోజు వాక్యం విని కన్నీరు కార్చారు. పాస్టర్ గారు అయితే చాలాసేపు ఏడ్చాడు. పాస్టర్ గారిని మేము అడిగాం, ఏమైంది అయ్యగారు అని. నేను బోధ చేసేవాడినగా ఉన్నా కానీ వీటిని విడిచిపెట్టలేదు అన్నాడు. ఈరోజు
దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నుంచి నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది, వీటిని ఇక్కడే నలిపేస్తానని చెప్పి ఆ నలిపేసిన బీడీలు మాకు చూపించాడు. అంటే వారి క్రియల చొప్పున చేయకుడి పాస్టర్ గారు చెడ్డ పనులు చేస్తే, చెడు సహవాసం చేస్తే ఆ క్రియలు మనం విశ్వాసులైన మనం చేయకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు. వారు చెప్పుదరే కానీ చేయరు అంటున్నాడు. ఒక మైకిస్తే గంటల గంటల తరబడే పాస్టర్లు ఉన్నారు, వారు చెప్పేవారే కానీ చేసేవారు కాదని యేసుప్రభువే మత్తయి సువార్త 23:2-3 వచనాల్లో చెప్పారు. మరి మత్తయి సువార్త 23:4 ఏమంటున్నా అంటే, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి విశ్వాసుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితో వాటిని కదిలింపరు. ఎంత చక్కని మాట చెబుతున్నాడు చూడండి. మోయలేని మార్గాల గురించి వారు చెప్తారు కానీ వాటిని వేలితో కూడా కదిలింపరంట. ఎవరు? పాస్టర్స్. చాలామంది ఎందుకు దేవుని నమ్ముకోలేదు, ఎందుకు వెనక్కిపోయామంటే, మా పాస్టర్ గారిని చూసి నేను వెనక్కి వెళ్ళిపోయానండి, మా విశ్వాసం చూసి వెనక్కి వెళ్ళిపోయానండి అన్న. నీ పాస్టర్ గారు మన కొరకు చనిపోలేదు, ఏ విశ్వాసి మన కొరకు చనిపోలేదు, యేసయ్య మన ప్రేమించి మన కొరకు చనిపోయాడు. అటు ఇటు చూడకుండా సిలువ వైపు చూసినట్లయితే నువ్వు ధన్యుడవు, యేసయ్యతో నడిచినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. మనుషులకు కనపడవలనని వారు తమ పనులు చేయుదురు. మంచి మంచి పనులేమో ప్రజలు కనపడేట్టుగా చేస్తారట. తమ గౌను రేకులు వెడల్పుగాను, తమ గౌను యొక్క చెంగులు పెద్దవిగాను చేసుకుని పెద్ద పెద్ద గౌన్లు వేసుకుంటారట. విందుల్లో పెద్ద కుర్చీల మీద కూర్చుంటారట. సమాజ మందిరంలో చర్చిల్లో పెద్ద కుర్చీల్లో కూర్చుంటారట. సంత వీధుల్లో నమస్కారం వీరు చేయాలని వారు ఎక్స్పెక్ట్ చేస్తారట. మనుషుల చేత బోధకులము అని అనిపించుకుంటూ ఇష్టపడేవారుగా ఈరోజు పాస్టర్స్ ఉన్నారని యేసుప్రభు మత్తయి సువార్త 23:10 చెబుతూ ఉన్నారు. 23:23 ఏం రాయబడింది మత్తయి సువార్త? వేషధారులైన శాస్త్రులు, వేషధారులైన పరిసయ్యుల గురించి అక్కడ యేసుప్రభు చెప్పాడు. వేషధారణ పైకి ఒకటి లోనొకటి, పైకి మంచివారుగా ఉంటారు, లోన చెడిపోయిన వారుగా, దేవునితో నడవని వారుగా, దేవుని ప్రేమించని వారుగా, తమ పొట్టనే తమకు దేవుడుగా అనుకునే శాస్త్రులు, పరిసయ్యులు, పాస్టర్స్ చాలామంది ఉన్నారని మత్తయి సువార్త 23:10 యేసుప్రభు చెప్పారు. కానీ వారిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. 10వ వంతు మట్టికి గ్యారంటీకి ఇస్తారట, తమకు వచ్చిన దాంట్లో 10వ వంతుని దేవునికి ఇస్తారు. దేంట్లో ఇస్తారు? పుదీనాలు ఇస్తారు, సోంపులు ఇస్తారు, జీలకర్రలు ఇస్తారు. కావలసిన మట్టికి వారి దగ్గర లేవట. కనికరం, విశ్వాసం అనే వాటిని విడిచిపెట్టిన వారుగా ఈ దినపు పాస్టర్స్ ఉన్నట్లుగా, యాజకులు ఉన్నట్లుగా యేసుప్రభు చెబుతూ ఉన్నారు. నేను చెప్పేది అందరి గురించి కాదు, కొందరి గురించి. పాస్టర్లో కూడా చాలామంది మంచివారు ఉన్నారు, కానీ పైకి భక్తి కలిగి ఉన్న పాస్టర్స్, దాని శక్తిని ఆశ్రయించిన వారు కూడా ఈ భూలోకంలో పాస్టర్స్గా చలామణి అవుతూ ఉన్నారు. వారి గురించి ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రమును, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి జీవించేవారు యాజకులు, పాస్టర్స్. ఇంకా చూసినట్లయితే అందులైన మార్గదర్శకులు అని యేసుప్రభు చెబుతూ ఉన్నారు. గుడ్డివారుగా ఉన్నారు, స్వచ్ఛమైన దాన్ని బోధించే వారుగా పైకి ఉంటున్నారు, ఒంటిని కూడా మృంగేవారుగా లోనుంటున్నారు. ఏ తప్పు చేయకూడదని చర్చల్లో బోధిస్తారు, ఒంటిని లోన మింగేసేవారుగా, పెద్ద పెద్ద వాటిని మింగేసేవారుగా ఉన్నట్లుగా యేసుప్రభువే మత్తయి సువార్త 23:10 చెప్పారు. వీరు పైకి మంచి డ్రెస్సులు వేస్తారు, మంచి ప్యాంటు షర్ట్లు వేస్తారు, మంచి గ్లాసులు పెట్టుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, పెద్ద పెద్ద బైబిల్ తెస్తారు, మరి మంచి మంచి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తెస్తారు. వీరి జీవితం మనం చూసినట్లయితే గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు, అవి లోన కడగనివగా ఉన్నాయి. వెలుపల శుద్ధి చేస్తారు, లోన శుద్ధి చేయని వారు, తమ జీవితాల్లోనే లోన మార్పు లేని వారుగా, పైకి మార్పు కలిగిన వారుగా వారు ఉన్నట్లుగా యేసుప్రభు మత్తయి సువార్త 23:10 చెబుతూ ఉన్నారు. గుడ్డివారుగా పరిశీలి ఉన్నారు,
గుడ్డివారుగా శాస్త్రులు ఉన్నారు, గుడ్డివారుగా పాస్టర్స్ ఉన్నట్లుగా మత్తయి సువార్త 23 అధ్యాయం మనం చూడవచ్చు. 23:26 వేషధారులుగా ఉన్నట్లుగా చూడవచ్చు. సున్నము కొట్టిన సమాధులు పైకి సున్నాలు కొట్టి బాగా ఉన్నాయి, రంగురంగుల సున్నాలు. ఈ రోజులైతే లేటెస్ట్ కలర్స్, ఒకసారి కలర్ ఇస్తే చాలా అందంగా ఉండేట్టుగా సమాధులకు సున్నాలు కొడుతూ ఉన్నారు. అటువంటి వారుగా ఉన్నారు, సమాధులకి సున్నాలు కొట్టిన వారుగా పైకి అందముగా కనిపించేవారుగా ఉన్నారు. సమాధులు లోపలికి వెళ్ళినట్లయితే కుళ్ళిపోయిన ఎముకలు సమస్త కలుషితంతో నిండి ఉన్నట్టుగా యేసుప్రభు చెప్పారు. అలాగే ఈ దినాల్లో అనేక మంది పాస్టర్స్ పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ లోన మార్పు లేని వారుగా, క్రూరులుగా మోసగించేవారుగా ఉన్నట్లుగా దైవగ్రంథం చెబుతూ ఉంది. వెలుపల విశ్వాసులకు, మనుషులకు నీతిమంతులకు కనపడతారు, లోపల మత్తయి సువార్త 23:28 వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఎంత లోతైన మాటలు చెబుతూ ఉన్నారు. నేను ఎరుగుతున్న హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు, 200 మంది వచ్చే చర్చ్ అది. నేను ఇప్పుడుగా చెప్పేది 2000 సంవత్సరంలోనే 350 మంది వరకు వచ్చే చర్చి హైదరాబాద్లో. ఆయన పాస్టర్, తెల్ల గౌన్ వేసుకునేవాడు, హృదయంలో మార్పు లేనివాడు. ఆయనకి 4 పిల్లలు ఉన్నారు, మంచి విశ్వాసైన భార్య ఉంది. చర్చిలో ఒక విశ్వాసురాల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పైకి బాగా ఉన్నారు, కానీ లోపల మార్పు లేని పాస్టర్స్గా ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. మరి వారి విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి గురించి యేసుప్రభు ఇంకేం చెబుతున్నాడు? ప్రవక్తను చంపిన వారి కుమారులు అంటున్నాడు. వీళ్ళని దేవుని నమ్మిన వారిని కొరడాలతో కొట్టేవారు అంటున్నాడు. దేవుని నమ్మిన వారిని సిలువ వేసేవారు వీరే అంటున్నాడు. అవును, ఇవన్నీ వింటంటే మనకు ఆశ్చర్యంగా ఉంది కదా. యేసుప్రభుని సిలువ వేసింది ఎవరు? ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు. ఆ దినాల్లో ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభుని కొరడాలతో కొట్టించిన వారు వారే. యేసుప్రభుని సిలువకు అప్పగించింది వారే. యేసుప్రభు మీద నిందలు మోపింది వారే. సిలువుకు అప్పగింపమని కేకలు వేపించింది కూడా వారే. ఈ మాటలు వింటున్న నీకు ఇది సరైన బోధగా అనిపించవచ్చు, కాదు, కానీ ఇది 100% కరెక్ట్. మేము 1980స్లో హైదరాబాద్లో సేవ చేసినప్పుడు పాస్టర్స్ చాలా నిజాయితీగా ఉండేవారు. గ్రూపులు గ్రూపులుగా చేరి పెద్ద పెద్ద మీటింగులు ఏర్పాటు చేసి మాతో సాక్ష్యాలు, వాక్యాలు చెప్పించి ఆ పరిచర్యకు మాతో సహకరించిన వారుగా ఉండేవారు. 2015లో ఏమైపోయిందంటే బ్రేక్ఫాస్ట్ మీట్ పాస్టర్స్ మీట్, లంచ్ మీట్ పాస్టర్స్కి ఏర్పాటు చేస్తారా, డిన్నర్ మీట్ పాస్టర్స్కి ఏర్పాటు చేస్తారా? మా ఫెలోషిప్లో ఉన్న పాస్టర్స్ అందరికీ సౌత్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్, ఆబాద్, ఈబాద్ ఈ విధంగా తయారయ్యారు పాస్టర్స్. వాక్యాన్ని మర్చిపోయి, వాక్యములో నిలవలేక, వాక్యములో దేవుని ప్రేమించలేక, దేవుని శక్తిని ఎరుగక, దేవుడు ఇచ్చేవాడని గ్రహించక మానవుల వైపు చూస్తున్న వారుగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. నా సహోదరుడా, నీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా. ఏలీ కుమారులు దేవుని మందిరంలో యాజకత్వం చేస్తూ ఉన్నారు, చెడిపోయిన వారుగా ఉన్నారు, కొవ్విన ఆహారం దేవునికి పెట్టకమునిపై తీసుకుని తినేవారుగా ఉన్నారు. శ్రేష్టమైన వాటిని, దేవునికి అర్పించవలసిన అర్పణలను వీరు తీసుకుని వీరు వండుకుని తినేవారుగా ఉన్నారు. దేవుని మందిరంలో సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో సేవించిన వారుగా ఉన్నారు. తండ్రి చెప్పిన ఆ మాట వినని వారుగా ఉన్నారు. ఆఖరికి యవన కాలంలో చచ్చిపోయిన వారుగా మనం చదువుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం, ఈ మాటలన్నీ మీకు అర్థం కావాలంటే 3వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం చదవండి. ఏలీ కుమారులు ఎలాగూ చనిపోయారు. ఏలీ పెద్ద కుమారుడు, ఏలీ చిన్న కుమారుడు, ఏలీ చిన్న కోళ్ళు ఒకే రోజు కుటుంబంలో 4 చనిపోయారు. నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారిని నేను తృణీకరించుదును అంటున్నాడు. జ్ఞానమిచ్చే దేవుడు, ఉద్యోగమిచ్చే దేవుడు, సమస్తాన్ని దీవించే దేవుడు, మన్ను విడిచి ఆయన్ని విడిచి మనం పరిగెత్తూ ఉన్నాం. మనకున్న చిన్న తెలివితేటలతో దేవుణ్ణి వెనక్కి పెట్టి ముందుకు పరిగెత్తున్న ఓ సహోదరుడా, సహోదరి, ఈ ఆఖరి దినాలు
పౌలు శిలలు, పేతురు యోహాన్లు గగ్గోలు పెట్టి ఇదిగో త్వరగా యేసు రానున్నాడు అని చెప్పి తమ విశ్వాసుల ఆస్తులు చరచరాస్తుల్ని అమ్మి సేవ చేసిన ఆ దినాలు మనం గుర్తు చేసుకుందాం. 2015లో కూడా సేమ కుట్టినట్టుగా ఓ లేని ఓ పాస్టర్డా, ఓ పాస్టర్ గారు, ఓ పాస్టర్మ్మ గారు, ఇవి కడవర దినాల్లో ఉన్నాం. డబ్బు పోగు చేసుకుంటాక దినాలు కావు, దోసుకుంటాక దినాలు కావు. విశ్వాసుల్ని నమ్మబలికి సరైన మార్గంలో చెప్పుకోకుండా మన ఇష్టానుసారంగా పైపడి చెప్పి వదిలేసే దినాలు కావు. యేసయ్య తిరిగి రానే ఉన్నాడు. ఆయనకి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, చాలామంది కష్టంగా అనిపించవచ్చు. మత్తయి సువార్త 23:33లో, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు. బోధించే మనమే నరక శిక్షకు పాత్రులము అని యేసయ్య అక్కడ చెబుతూ ఉన్నాడు. యేసు నంపట విడుదల కలగజేసే మనమే నరక శిక్షకు పాత్రులమని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీరు మారినట్లయితే ధన్యులు, పరలోక రాజ్యంలో మీ స్థానం మీకు దొరుకుతుంది. పాస్టర్ కూడా దశంభాగంలో దశంభాగం ఇవ్వాలని సంఖ్యాకాండము 18:26లో రాయబడింది. ఇజ్రాయేలీలు ఇచ్చు దశంభాగములో నీవు, యాజకుడైన నీవు, పాస్టరమైన నీవు దశంభాగం తీసి దేవునికి ఇవ్వాలి, యెహోవాకి ఇవ్వాలని అక్కడ రాయబడింది. వెస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ గారు ఉండేవారట. ఆయన ఆదివారం నాడు కానుకలన్నీ లెక్క వేసి దానిలో కొన్ని డబ్బులు తీసి ఒక ముంతలు వేసేవాడట. ఆయనకి చిన్న పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలు అనేవారట, డాడీ ఈ డబ్బులన్నీ మనయే కదా, మళ్ళీ ముంతలు ఎందుకు దాస్తున్నావు అనేవారట. ఇటు చూడండి, ఇవి సంఘము మనకిచ్చిన డబ్బులు, దీనిలో దశంభాగం తీసి అవి దేవునికి ఇవ్వాలి అని చెప్పి, ఇది దశంభాగం, ఇది కానుకలు, ఈ కానుకలను నేను దశంభాగం తీసి దేవునికి ఇస్తున్నా అని చెప్పి చెప్పేవాడట. ఆయన పెద్దవాడైన తర్వాత చనిపోయాడు. వారి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నేను 1996లో అమెరికాకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ తరఫున వారు నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు. మా నాన్నగారు దశంభాగంలో దశంభాగం ఇచ్చి మంచి సేవ చేసి చనిపోయారు. ఆ గ్రామంలో మేము పెద్ద చర్చి కడుతూ ఉన్నాం. ఆ చర్చి పూర్తవగానే మీకు ఫోన్ చేస్తాం, మీరు మా గ్రామానికి వచ్చి మీ సాక్ష్యాన్ని వాక్యాన్ని చెప్పాలి అని చెప్పి నన్ను అడిగారు. తప్పనిసరిగా వస్తానని చెప్పాను. కొన్ని నెలల తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేశారు, సార్ చర్చి అయిపోయింది, మేము ఫలాన రోజున దాన్ని దేవుని కొరకు మేము డెడికేట్ చేస్తున్నాం, మీరు ఆ రోజు తప్పనిసరిగా రావాలని చెప్పారు. నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి వెళ్ళాను. చిన్న గ్రామంలో ఆ పాస్టర్ గారు ఎంతో నమ్మకంగా పనిచేశాడు కనుక వారి పిల్లలు అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికాలో నేను ఒక పాస్టర్ గారిని ఎరుగుదును. ఆయన కేవలం 42-45 విశ్వాసులన్న సంఘాన్ని 50 సంవత్సరాలు నడిపించాడు. చాలా ముసలివాడైపోయాడు. చాలా నమ్మకంగా సంఘాన్ని నడిపించాడు. ఎవరి వైపు చూడలేదు, దేవుని వైపే చూశాడు, యేసు వైపు చూశాడు. వాళ్ళ పెద్ద కూతురు కూతురు మనవరాలు 10,000 మంది వచ్చే సంఘ కాపురి యొక్క కోడలుగా ఇవ్వబడింది. చిన్న కుగ్రామంలో 42-45 మంది వచ్చే చిన్న సంఘ కాపరి తన పరిచర్య 50 ఏళ్ల పరిచర్యలో దేవుని వైపు చూసి, యేసువైపు చూసి నడిచినందుకు దేవుడు తన మనవరాల్ని 10,000 మంది వచ్చే సంఘ కాపరి కోడలుగా చేయబడింది. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. మనం వాక్య ప్రకారం జీవించినట్లయితే, దేవునికి ఇష్టలుగా మనం బోధించినట్లయితే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే, మన విశ్వాసాన్ని ఆ విధంగా తయారు చేసినట్లయితే ఈ భూలోకంలో దేవుడు మనని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ కోరిక కోరుకుంటావో వాక్య ప్రకారం ఆ విధంగా దీవించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 23:34, యాజకులైన మీరు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను, యథార్థంగా దేవుని మాటలు చెప్పేవారిని చంపిరి అంటున్నాడు. యాజకులు ఎవరిని చంపారండి? యథార్థంగా దేవుని మాటలు బోధించేవారిని చంపారట. ఆ దినాల్లో రాజకీయవేత్తల కంటే గొప్ప రాజకీయవేత్తలు ఎవరంటే ప్రధాన యాజకుడు.
ఇస్కరియోతు యోధాను మోసం చేసిన వారు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుని 4 కొసలు వేసి పంపించేస్తాం అని చెప్పి ఇస్కరియోతు యోధాని ఒప్పించి డబ్బులిచ్చి తర్వాత యేసు ప్రభుని మరణమునకు సిలువకు అప్పగించిన వారు వీరు. ఇస్కరియోతు యోధా గుండెలు బాదుకున్న అవతరికి ఆయన్ని తరివేశారు. ఇస్కరియోతు యోధా మాట వినలేదు. దేవుని మాటలు యథార్థముగా బోధించి దేవునితో నడిచే ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను వారిలో కొందరిని చంపిరి అంటున్నాడు. మరి కొందరిని సిలువ వేసిరి అంటున్నాడు. కొరడాలతో కొట్టించారు అంటున్నాడు. ఎవరో యాజకులు. ఈ దినాల్లో మారిపోయిన కాలములో యేసు వస్తాడనే భయం లేకుండా పోయింది. దానికి తగిన సిద్ధపాటు లేకుండా పోయింది. దానికి అనుకూలంగా జీవించే విధానం పోయింది. దేవుని వైపు చూస్తాం పోయింది. విశ్వాసంలో పెద్దవారి వైపు చూస్తాం అలవాటైపోయింది. నా స్నేహితుడా, నా స్నేహితురాలా, ఈ భూలోకములో యేసు వైపు చూచుట ధన్యత, యేసుతో నడుచుట ధన్యత, యేసుకి ఇష్టులుగా బ్రతుకుతా ధన్యత అనేది మనం గ్రహించాలి. నీతి మంతులను చంపిన శిక్ష మీ మీదకు వస్తుంది అంటున్నాడు యేసయ్య. మత్తయి సువార్త 23:35లో ఏబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు చిందించిన వాటి శిక్ష మీ మీదకి వస్తును అంటున్నాడు. పరిశుద్ధులను చంపిన వారుగా వీరున్నారు. దేవుని ప్రేమించిన వారిని చంపిన వారుగా వీరున్నారు. దీనిలో ఆశ్చర్యపడక్కర్లేదు. పాత నిబంధన అంతా చదివినట్లయితే కొత్త నిబంధనలు యేసు ప్రభుకి, పేతురికి, యోహానికి ఆ దినాల్లో జీవించిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగూ వీరిని హింసించారో మనకి గ్రంథాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు గారు ఏమంటున్నాడు ఈ దినాల్లో? థెస్సలోనికి రాసిన 2:3-8 ఎవరి వద్దను మేము ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మీలో ఎవరికి మేము భారముగా ఉండలేదు, రాత్రి పగళ్ళు కష్టించి మా ప్రాణాలు మేము పోషించుకున్నాం. అటువంటి పాస్టర్స్ కావాలి ఈ దినాల్లో. శ్రమించి విశ్వాసుల మీద ఆధారపడుకోకుండా, ఈరోజు పెద్ద పెద్ద స్పీకర్స్ మనం పిలిస్తే మేము 20 వస్తామండి, మాకు విమానం ఇవ్వాలి, నాకు మా వాళ్ళకి రైల్ టికెట్లు ఇవ్వాలి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. మెనూలు కూడా ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఇది వండండి, రేపు ఇవి వండండి. పౌలు గారు జీవించిన జీవితానికి విరుద్ధముగా మనం జీవిస్తూ ఉన్నాం. పౌలు గారు ఏమంటున్నాడు 3:8 ఎవని యొద్దను మేము ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు, ఎవరికి మేము భారంగా లేం, మీకు మేము భారంగా లేం, మా కడుపుని మేము పోషించుకుంటూ మీకు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఆ బోధకి, ఈ దినాల బోధకి ఎంత తేడా ఉందో మనం గమనించవచ్చు. ప్రార్థన చేయాలంటే డబ్బులు, మీ సభలకు వచ్చి మాట్లాడాలంటే డబ్బులు. ఎటువంటి స్థితిలో ఈరోజు బోధ ఉంది? ఎలాగూ ఉన్నారు మనవారు. అయ్యో, యేసు ప్రభు అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎటు వెళ్తున్నాం, దేని కొరకు పరిగెత్తున్నాం, దేని ఆశిస్తున్నాం? ఈరోజైనా మనం మారాలి. యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్తున్నారు. కొట్లాది డబ్బు విశ్వాసుల దగ్గర కలెక్ట్ చేసే ప్రయత్నంలో పాస్టర్స్ ఉన్నారు ఈ దినాల్లో. మేము పెద్ద చర్చి కడుతున్నాం, మీరు మాకు ఇవ్వండి. యేసు ప్రభు ప్రేమించిన పౌలు గారు ఏమంటున్నాడు? మీ వద్ద మేము ఉచితముగా భోజనం చేయలేదు, మా కష్టముతో మేము మా భోజనం మేము తింటున్నాం, మేము మీకు భారంగా ఉండదలుచుకోలేదు. ఇటువంటి బోధ ఈ దినాల్లో చాలా అవసరమైంది. నా సహోదరుడా, సహోదరి, విశ్వాసులకి ఎటువంటి బోధ చేస్తున్నావో నీకు నీవుగా బోధించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. రష్యాలో ఇళ్లలో సెల్లార్లో ప్రార్థన జరుగుతూ ఉండేది. సడన్గా సర్క్యులర్ తీశారు, రేపటి దినాన ఎవరు కూడా సెల్లార్లో ప్రార్థన చేసుకుంటానికి వీల్లేదు, చేసుకున్నట్లయితే మేము గవర్నమెంట్ తరఫున యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. చాలామంది వెనక్కిపోయారు.
మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటామని. ఒక సంఘం వారు ధైర్యం చేసి సంఘానికి వెళ్ళారు, విశ్వాసులు పాస్టర్గా. అక్కడ ప్రార్థనలు జరుగుతాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు అందరూ వచ్చారు. వాక్యం చెప్పబడుతోంది. వాక్యం ముగిసిన తర్వాత పోలీసుల లోనికి వచ్చారు. పాస్టర్గా దగ్గర ఉన్న బైబిల్ని గుంజుకున్నారు. దాన్ని ఒక కుర్చీ మీద పెట్టారు. మీరు బ్రతకాలి అంటే ఈ బైబిల్ మీద ఊసి బయటికి పోవాలి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడే కాల్ చేస్తాం అని ప్రకటన చేశారు చర్చిలో. పాస్టర్ గారు కాసేపు ఆలోచించి బతుకుంటే బలిసాకులు తినొచ్చు అని చెప్పి వెళ్ళి పాస్టర్ గారు మొట్టమొదటగా ఉమ్మూసాడు. అరే మన పాస్టర్ గారు ఉమ్మూసాడు అని చెప్పి చర్చి పెద్దలందరూ కూడా వెళ్ళి దాని మీద ఉమ్మేశారు బైబిల్ మీద. అరే మన పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, మన చర్చి పెద్దలు కూడా వెళ్ళిపోయారు అని చెప్పి విశ్వాసులందరూ ఒక్కొక్కరు వచ్చి ఆ బైబిల్ మీద ఊసి బయటకు వెళ్ళిపోయారు. 12 సంవత్సరాల పాప ఏడుస్తూ చర్చిలో కూర్చుంది. ఏసయ్యా ఏమిటి స్థితి అని ఏడుస్తూ ఉంది. యేసు వైపు చూస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. లేచి తన చెంగుతో ఆ ఉమ్మంతుడు చేసింది, బైబిల్ తీసుకుంది, మోకరించి ప్రార్థన చేస్తుంది. తుపాకులు తీశారు, ధనాదాన పేలు చేశారు. ఆమె అక్కడ చనిపోయింది. ఈరోజు బైబిల్ సొసైటీ వారు పెద్ద అంతస్తుల భవనాన్ని నిర్మించి బైబిల్ని అందరికి పంచుతూ ఉన్నారు. ఒక పాప త్యాగం. మానవులైన తోటి విశ్వాసులు మర్చిపోయారు కానీ, పాస్టర్ మర్చిపోయాడు కానీ, సంఘ పెద్దలు మర్చిపోయారు కానీ దేవుడు మరవలేదు. మన మార్పు పొందిన వారమై దేవుణ్ణి మొట్టమొదటిగా ఎలాగో ప్రేమించామో అలాగూ ప్రేమించి ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువ, మీ పరిశుద్ధనామం కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ యందు ప్రయాసపడిన బిడ్డలను మీరు దీవించుటకు సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదట ప్రేమను తిరిగి పాస్టర్సమైన మేము మీ పక్షముగా వెల్లడించి తిరిగి మీతో పాటు నడిచే కృపను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మిమ్మల్ని కలిగి మీ కాడి మోసి ఈ భూలోకములో మీ దూతలాగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను, బాధలను, కన్నీటిని మీ కృపతో, మీ సిలువ రక్తముతో కడిగి విడుదల దయచేయమని తూర్పు పడమర ఉత్తర దక్షిణములు ప్రతి ఒక్కరి చుట్టూ తా కంచి వేసి మీ కృప, మీ సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కొద్ది ప్రార్థన పలు ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం. ఆమెన్. ఆమెన్. సించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో, ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు. కరపత్రములు, మైక్ సిస్టమ్, వాక్యము, దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం. ఇతర వివరములకు మమ్మలను సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702 9502761708. బైబిల్ ప్రకారము బోధ, స్వస్థతలు, విడుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి, రండి, రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702 9502761708. మా అడ్రస్: దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5L7. మా ఫోన్ నంబర్స్ 9502761702 9502761708.